అని వాడిని ఒక ఊరు బయట అంటారా అని వాడిని అంటే ఊరు బయట చివరి వ్యక్తి అంటే ఊర్లో అన్ని రకాలుగా బహిష్కరణకి గురై ఊరు బయట బతుకుతున్న చివరి వ్యక్తిని ఆ గ్రామానికి ప్రథమ పౌరుని చేశాడు అంబేద్కర్ ఆ ప్రథమ పౌరుడే ఈ సత్యం అంటే ఒక అంతరాని వాడిని మళ్ళీ ఊరికి ప్రథమ పౌరుని చేయటం అంటే 3000 సంవత్సరాలు ఊరికి బయటంగా చివరి వ్యక్తిగా తయారు చేస్తే ఈ సమాజం ఆ చివరి వ్యక్తిని తీసుకొచ్చి తొలి వ్యక్తిగా అంబేద్కర్ ప్రథమ వ్యక్తిని చేశాడు అంటే అక్కడే అర్థమైతుంది అంబేద్కర్ ఆలోచన ఒక ఊరు బయట ఉన్న చివరి వ్యక్తిని ప్రథమ వ్యక్తిగా మార్చాడంటే అర్థం ఈ దేశంలో ఉన్న చివరి వ్యక్తులంతా ఈ దేశంలో ప్రథమ వ్యక్తులు కావాలని అంబేద్కర్ కోరుకున్నారు మరి ఈ కోరిక ఏ దొరలకి ఏకర్కి మాత్రమే ఈ ఆలోచన వచ్చింది మనం మన ఉద్యమం మీ గ్రామంలోకి ఎందుకు వచ్చింది నేను ఈ గ్రామానికి ఎందుకు వచ్చాను ఈ గ్రామంలో ఉన్న మహాదిగలందరూ మీరు ఎవరో తెలియజెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి మేము అందరికన్నా వెనకబడ్డ వాళ్ళం మేము అందరికన్నా తక్కువ వాళ్ళం మేము ఏమి చేతగాని వాళ్ళం మిగతా వాళ్ళంతా చాలా పెద్ద గొప్ప వాళ్ళు ఇలాంటి ఆలోచన తీసుకురేయండి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద మాదిగవాడికన్నా గొప్ప వ్యక్తి ఎవడూ లేడని రాసి పెట్టుకోండి అతని శిరస్సు ఆకాశం ఎత్తు ఉన్నది మన వాడి శిరస్సు అతని భూమి పాదాల కింద ఉన్నది మన వాడు ఈ ప్రపంచంలోనే మహా ఆదిగా ఒక తొలి జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో మొట్టమొదటి జ్ఞానవంతుడు అలాంటి జ్ఞానవంతుడు ఈ రోజు ఊర బయట ఒక చివరి వ్యక్తిగా బతుకుతున్నాడు దానికి కారణం మొట్టమొదటి ప్రభువులం మనం మొదటి ప్రభు వర్గం మనది ఈ దేశాన్ని పరిపాలించిన జ్ఞానంతో పరిపాలించిన రాజుల బిడ్డలం మనం అలాంటి రాజులు ఏదో ఒక పెద్ద కుట్ర జరిగి మనల్ని ఊరు బయటికి పంపించారు ఆ ఊరు బయటికి పంపించిన మాదిగ వాళ్ళని మళ్ళీ నడిబూరులోకి తీసుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళని ఉద్యోగస్తులు చేయించి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ ఊర్లోకి రోడ్డు వేయించి వాళ్ళకి లైట్ పెట్టించి గూడెంలో జరిగే సమస్త మన కులంలో వచ్చిన అన్ని మార్పులకి కారణం ఏ రాజకీయ నాయకుడు కాదు ఈ పుస్తకం ఒకటే కారణం అంబేద్కర్ రాజకీయం మీ ఎమ్మెల్యే కాదు మీ ముఖ్యమంత్రి కాదు మీ మంత్రి కాదు మీ కలెక్టర్ కాదు అంబేద్కర్ రాసిన ఈ పుస్తకం వల్లనే మనం బాగుపడుతున్నాం ఎవ్వరూ కారణం కాదు ఇలాంటి పుస్తకంలో అంబేద్కర్ రాసిన వాక్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇందులో ఒక వాక్యం రాయబడింది ఆ వాక్యం వల్లనే మనం తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రాగానే దేవదూతలు చెత్తకపోతారు మనల్ని ఆ దేవదూతలు ఎత్తుకొని ఆ మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని అంబేద్కర్ రాజ్యాంగం నుంచి దేవదూతలను పంపుతున్నాడు మరి ఈ రాజ్యాంగంలో ఉన్న వాక్యం ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించిన జంబూద్వీప రాజు సృష్టించిన వాక్యమే ఇక ఈ గ్రంథంలోకి వచ్చి పడింది ఈ గ్రంథంలో ఈ గ్రంథం మన సంఖ్యలను తెంపే గ్రంథం ఇది మన బంధనాలను తెంపే గ్రంథం ఇది మనల్ని విముక్తి ప్రదాతలను చేసే గ్రంథం ఇది ఈ దేశ సింహాసనం మీద కూర్చోబెట్టే గ్రంథం ఇది కానీ ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎవడూ పరిచయం చేయట్లేదు ఈ గ్రంథాన్ని ఏ రాజకీయ నాయకుడు ఇందులో ఉన్నదాని ప్రకారమే నేను పరిపాలిస్తున్నానని ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చెప్పట్లేదు ఎందుకంటే ఈ గ్రంథం రాసిన వాడు అంటరాని మాదిగ బిడ్డ అని వాడు బయటికి చెప్పటం లేదు ఈ గ్రంథాన్ని మనం బయటికి తీయాలి మనకి ఏది వచ్చినా తిండి వచ్చినా లోన్ వచ్చినా ఇల్లు వచ్చినా మన జీవితంలో ఏ మార్పు వచ్చినా ఈ గ్రంథమే 100కి 100% కారణం తప్ప ఏ దొర కాదు కారణం ఏ ముఖ్యమంత్రి కాదు ఏ ఎమ్మెల్యే కాదు మనం ఊహించుకుందాం పొరపాటున ఈ గ్రంథమే మనకు రాయకపోతే మన బతుకులు ఏమైపోయాయి ఇక దాన్ని వర్ణనాతీతం మరి అలాంటి మహారాజులు ఇవాళ ఊరు బయట అందరికన్నా తక్కువ వాడిని అని బతుకుతున్నారు అలాంటి మహారాజుల్ని ఈరోజు మీ ఊరొచ్చి మీ పేరు చివరన మహారాజాని మీకు పేరు పెడదామని ఊరొచ్చాం మహారాజాని పేరు పెట్టడమే కాదు
నీ బానిస మనస్తత్వాన్ని తీసిపారేసి నీ గుణాన్ని కూడా మహారాజు గుణంగా మార్చుకోవాలి. పేరులో మహారాజు పెట్టుకోవాలి, మీ గుణంలో మహారాజు అనే పేరు గుణం మార్చుకోవాలి. గుణం మారాలి, పేరు మారాలి. అందుకనే ఈ ఊరులో ఉన్నటువంటి ఈ సమావేశానికి రాలేకపోవచ్చు, వివిధ పనులలో బయట ఉండొచ్చు, కానీ ఈ గ్రామంలో ఉన్న మహాదిగలందరికీ ఎంత సమయం ఈరోజు 12:43 నిమిషాలకి ఈ గ్రామంలో ఉన్న మహాదిగలందరికీ మహారాజుగా నామకరణం చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి మీ పేరు పక్కన ఇగో సత్యం మహారాజ్, ఈయన గారి పేరు సత్యం మహారాజ్. అంబేద్కర్ ఈ అంటరాని వాడిని ఊరు బయట ఉన్న ఈ వ్యక్తిని తీసుకొచ్చి ప్రథమ పౌరుణ్ణి చేశాడు అంబేద్కర్. అందుకనే ఇతని పేరు సత్యం మహారాజ్. అట్లా ప్రతి మనిషి పేరు మహారాజుగా నామకరణం చేసుకోండి, మీ గుణాన్ని కూడా మహారాజుగా స్వభావాన్ని మార్చుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.